అందరూ ఒక్కొక్క అరవస్తూ ఉంటారు. చికాగ్గా ఉండరు, విసుగు తెప్పిస్తాడు ఆ మ్యామ్కి. నేనేం చేయలేను, నేనెందుకు పిచ్చిదాగా ప్రెజెంట్ మ్యామ్ అని అంటాను. నాకేమైనా పిచ్చా అలా ప్రెజెంట్ మ్యామ్ అంటానికి నేను అన్నాను. ఎందుకంటే నువ్వు ఆ గ్రూప్లో నోట్ చేసి పెట్టావు నంబర్ కదా, మా నోట్ చేసి పెట్టావు. కానీ ఎందుకంటా నేను ప్రెజెంట్ మ్యామ్ అంటే ఆ నువ్వు నోట్ చేస్తే ఎందుకు అంటాను. పైగా పక్కన యశస్విని అని సి సెక్షన్లో ఉంది, సి సెక్షన్లో. అది నాకంటే పెద్ద పిల్ల, హైట్ కొంచెం పెద్దది. కానీ కెన్ ఐ డ్రింక్ వాటర్ అండి. సరే ఆవిడ అది వేరే సుధా మేడము ఓకే అన్నారు. ఓకే అంటే మళ్ళీ అడిగి నేటి నాకు అర్థం కాదు. వాళ్ళేరో వాళ్ళందరూ ఏదేదో అలా అర్చుకుంటూ ఉన్నారు. గౌరవు ఎవరెవరో పరువు గౌరవు ఎవరెవరో అర్చుకున్నారు కదా. మరి మళ్ళీ అడిగితే మ్యామ్కి విసుగు రాదు. అసలు వాళ్ళ వల్లే దీనికి మ్యామ్కి వినిపించలేదు. ఎస్ మ్యామ్ అని అనండి కదా. మళ్ళీ అడుగుతుంది, ఇవాళకి మరి పిచ్చా నాకు అర్థం కాదు. గౌరవు ఇంకా గౌరవ్ వాళ్ళ అమ్మ ఓవర్ యాక్షన్ క్యారెక్టర్ అంటూ ఉంటుంది. ఈ హిందీ వాళ్ళంటే ఆ తనీష్ గారిది మ్యూట్ చేసి పారేయాలి. ఇంత విసుగు వస్తుండో. ఐ ఫినిష్డ్ మ్యామ్, ఐ గాట్ ఇట్ మ్యామ్. పేజ్ నంబరు ఎంత విసుగ్గా ఉంటుందంటే హిందీ క్లాస్లో టెక్స్ట్ బుక్ ఉంటుంది. హిందీ క్లాస్లో టెక్స్ట్ బుక్ ఉంటుంది కదా, పేజ్ నంబర్ ఒక్కటే అడుగుతారు. ఆవిడ పేజ్ నంబర్ చెప్పేటప్పుడు వినరు. ఎటైతే చూసుకుంటూ ఎటైతే ఆలోచించుకుంటూ అటైతే హాల్ వైపు షోకేస్ వైపు అక్కడ ఫొటోస్ వైపు ఎక్కడెక్కడో చూసుకుంటారు కదా, చూసుకుంటాడు. అప్పుడు మళ్ళీ అడుగుతారు పిచ్చి. పైగా చెప్పేటప్పుడు వినరు పేజ్ నంబర్ చెప్పేటప్పుడు వినరు పేజ్ నంబర్ కదా. మ్యూట్ చేసే ఇచ్చు కదా పోనీ. నేననే మ్యూట్ చేయాలి అనుకుంటుంది. ఆవిడే మ్యూట్ చేయాలి కదా, అందరినీ ఆవిడే మ్యూట్ చేయాలి కదా. నేను మ్యూట్ చేద్దామంటే నేను మ్యూట్ చేయడానికి విసుగ్గా ఉంటుంది. అలా ఉంటే ఇలాంటి కాలం పిల్లలు నాకు ఇక్కడ దొరికారో తెలియదు. అసలు నేనే నన్నే బాగా విసిగిస్తున్నారు మా ఇద్దరిని. ఇంగ్లీష్ క్లాస్లో కూడా అంతే. ఇంగ్లీష్ క్లాసు, తమిళ్ క్లాసు, హిందీ క్లాసు, మ్యాథ్స్ క్లాసు, అన్ని క్లాసుల్లో ఇలానే చేస్తారు. ఆ తనీష్ గారిని మ్యూట్ పారేయాలి. ఎంత విసుగ్గా ఉంటుంది, చాలా విసుగ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో తీసి